హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఈ ఫ్రాక్ యొక్క స్టిచ్చింగ్ చూద్దాము నిన్నటి వీడియోలో మనము ఆరు నుంచి ఏడు సంవత్సరాల పిల్లలకి లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూసాం కదా ఈరోజు వీడియో దానికి కంటిన్యూ అన్నమాట స్టిచ్చింగ్ అయితే చూద్దాము వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి అప్పుడే మీకు అర్థమవుతుంది దీనికి ఈ బుట్ట హ్యాండ్స్ అలాగే ఫ్రంట్ బాడీ పార్ట్లో మోడల్ పెట్టాను సో టైం అనేది కొంచెం ఎక్కువ అయిందనమాట దాదాపు హాఫ్ అన్ అవర్ వీడియో వరకు వచ్చేసింది ఎంత ట్రై చేసినా అందుకని తక్కువ టైంలో చేయలేకపోయాను సో ఇప్పుడు దీని స్టిచ్చింగ్ అయితే కంటిన్యూ చేసేద్దాము వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు ఫస్ట్ దీనికోసం నాడాలు అయితే ప్రిపేర్ చేసుకుందాము ఈ నాడా కోసము శారీ క్లాత్లో వేస్ట్ క్లాత్ మిగిలింది కదా మనకి ఆ క్లాత్ తీసుకున్నాను ఈ క్లాత్ యొక్క వెడల్పు నాలుగు ఇంచులు తీసుకున్నాను దీనికి ఇది పై భాగాన్ని ఇలా మార్క్ చేసుకున్నా కదా దీన్ని ఇలా లోపలికి వెళ్ళేలాగా మడుచుకొని ఈ చివరిలో స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలన్నమాట నాడా యొక్క పొడవు అనేది పిల్లలకి ఎంత పొడవు నాడా కావాలో అంత పొడవు తీసుకోవాలి ఇక్కడ నేను ఈ నాడా పొడవు అయితే కొలవలేదండి సో నాడా పొడవు అయితే ఆది డ్రెస్సులకు ఉంటుంది కదా దాన్ని బట్టి నాడాని పొడవు ఎంత పొడవు కావాలో అంత పొడవు క్లాత్ అయితే తీసుకొని కట్ చేసుకోండి సో నాడాలు ఎప్పుడు కూడా కొలవను ఎంత పొడవు కావాలో కొంచెం అలా అంటే ఊహించుకొని కట్ చేసేస్తానన్నమాట సో చివరిలో ఈ షేప్ వచ్చేలాగా కుట్టుకోవాలండి స్ట్రైట్గా కింద వరకు కుట్టుకుండా చివరిలో ఈ షేప్ వచ్చేలాగా కుట్టుకొని చివరిలో ఖచ్చితంగా క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కమ్మి తీసుకొని నాడానైతే తిరిగేసుకోవాలన్నమాట సో ఫస్ట్ ఇలా చిన్న చిన్నవి రెడీ చేసి పెట్టుకుంటే ఫ్రాక్ కుట్టేటప్పుడు మనం ఎక్కడ స్టాప్ చేయకుండా డైరెక్ట్గా జాయింట్లు వేసేసుకోవచ్చు అన్నమాట నాడా అనేది ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి ఈ ఇదే వీడియోని నేను కొంచెం ఇంకా డీటెయిల్డ్గా సపరేట్గా చేశాను ఈ నాడాలు కుట్టేది సో ఈ నాడాలు కుట్టే విధానం నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఒకసారి ఇస్తాను చెక్ చేయండి ఇదే విధంగా ఇంకొక నాడా కూడా కుట్టుకోవాలి సో కింద వైపునే ఇలా పోనుగా వచ్చేలాగా చూసుకోవాలన్నమాట ఈ నాడ కుట్టిన తర్వాత దీని వెడల్పు ఒకటి పావించి వరకు వచ్చింది సో రెండు నాడాలు కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలన్నమాట సో నాడ ఇంత వెడల్పు వద్దు అనుకుంటే మనం నాలుగు ఇంచుల వెడల్పు క్లాత్ కట్ చేసుకున్నాం కదా దాన్ని మూడు ఇంచుల వెడల్పుగా కట్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడైతే బాటమ్ పార్ట్లో లైనింగ్ కట్ చేసుకున్నాం కదా దీనికి ఎక్స్ట్రా నాలుగు ఇంచులు మనం వదులుకున్నాం కదా పట్టీ పెట్టడానికి కింద వైపున ఈ నాలుగు ఇంచుల క్లాత్ని ఇలా కొలుచుకొని స్ట్రైట్గా పట్టి కుట్టుకోవాలి ఖచ్చితంగా నాలుగించుల క్లాత్ మర్చుకొని కుట్టుకోవాలండి ఇంతకన్నా తక్కువ మర్చుకుంటే మళ్ళీ మనకి బాటమ్ పార్ట్ అంటే ఒరిజినల్ క్లాత్ కన్నా లైనింగ్ అనేది పొడవుగా కనిపించకూడదు కదా ఒకవేళ పొట్టిగా ఉన్నా పర్వాలేదు కానీ శారీ క్లాత్ కన్నా ఈ లైనింగ్ క్లాత్ ఎక్కువ పొడవ లేకుండా చూసుకోవాలి మనం నాలుగు ఇంచులు వదిలాం కాబట్టి ఆ నాలుగు ఇంచుల క్లాత్ని ఖచ్చితంగా మడిచి పట్టి వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒరిజినల్ ఫ్యాబ్రిక్ని కూడా మెట్టు వేసుకోవాలి కదా మెట్టు వేసుకొని పక్కన పెట్టుకుందాము దానికన్నా ముందు ఈ క్లాత్కి రెండు చివరలు ఇలా సన్నగా మడిచి కుట్టేయండి అంటే పీసు రేగకుండా ఉంటుంది మనకి స్టిచ్చింగ్ అయ్యేంతవరకు రెండు చివరలు కూడా ఇలా అంచులు మడిచి కుట్టేశాను ఇప్పుడు మెట్టు వేసుకోవాలి కదా దీన్ని ఇక్కడనే మార్క్ వేస్తున్నా చూడండి ఇక్కడ బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ చివర ఒక మార్క్ వేసి మళ్ళీ పై వైపుకి ఐదు ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టాను మనము కటింగ్లో ఐదు ఇంచుల ఎక్స్ట్రా క్లాత్ని మెట్టు కోసం వదులుకున్నాం కదా కటింగ్లో ఆ ఐదు ఇంచుల ఎక్స్ట్రా క్లాత్ని ఇక్కడ మెట్టు వేసేయాలన్నమాట ఈ మెట్టు నేను లోపల వైపున వేస్తున్నాను ఇక్కడ నేను రాంగ్ మార్క్ వేశాను కదా సో ఈ క్లాత్కి మెట్ అనేది లోపల వైపున తిరిగేసిన వైపున వేస్తున్నాను అన్నమాట ఈ ఐదు ఇంచుల క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి మనకి మెట్టు యొక్క వెడల్పు రెండున్నర ఇంచ్ వస్తుంది ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి కరెక్ట్గా ఈ అంచు ఉంది కదా ఈ అంచు చివరిలో కుట్టుపడేలాగా చూసుకోండి అప్పుడు మనం ఇక్కడ మెట్టు వేసినట్టు పైకి కనిపించదన్నమాట సో ఇక్కడ నేను కేవలం ఐదు ఇంచులు మాత్రమే మెట్టు వదులుకున్నాను క్లాత్ మీకు ఇంకా ఎక్కువ క్లాత్ వదులుకోవాలన్నా మనం కటింగ్లో ఇంకొంచెం క్లాత్ ఎక్స్ట్రా తీసుకొని వదులుకోవచ్చు మెట్టు వేసే విధానం అయితే ఇదేనండి లోపల వైపున మెట్టు ఇదే విధంగా వేయాలి ఎంత క్లాత్ వదులుకున్నా సరే లోపల వైపున మెట్టు అనేది మనం వదులుకున్న క్లాత్ మడుచుకొని ఈ విధంగా కుట్టుకోవాలి కాకపోతే ఇలా చివరి వరకు కుట్టుకునేటప్పుడు టేప్ తట కొలుచుకుంటూ ఉండాలన్నమాట మెట్టు యొక్క వెడలపు రెండున్నర ఇంచు ఉండాలి అలాగే కింద వైపు నుంచి పై వైపుకి మనం స్టార్టింగ్లో ఇంచులు కుట్టుకున్నామో చివరి వరకు అదే విధంగా వదులుకుంటూ వెళ్ళాలన్నమాట సో ఇది పై వైపున మనం మెట్టు కుట్టేది లోపల వైపున ఇదే విధంగా చివరి వరకు కుట్టుకోవాలి సో ఇలా వస్తుంది మనకి మెట్టు వేసినట్టే కనిపించదన్నమాట ఇలా అంచు దగ్గర కుట్టుకోవడం వల్ల అలాగే మనం ఎంత మెట్టు కుట్టుకున్నా సరే అంచు పెద్దగా ఉంది కాబట్టి మెట్టు అనేది లంగాకి కింద వైపున కనిపించదు ఇప్పుడు తర్వాత మనం హ్యాండ్స్ రెడీ చేసుకుందాము ఈ హ్యాండ్స్ బుట్టలు పెట్టాలి కదా ఇక్కడ మనం ఎక్స్ట్రా మూడు ఇంచుల క్లాత్ వదులుకున్నాం కదా సో అక్కడ ఒక కార్ట్ పెట్టుకున్నాను ఇది మిడిల్లో మిడిల్లో ఒక మార్క్ పెట్టుకున్నాను అటువైపు నుంచి ఇటువైపుకి ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి ఈ మధ్యలో క్లాత్ అంతా కూడా ఫస్ట్ మనము లైనింగ్ జాయింట్ వేసుకుందాము కింద వైపున ఒరిజినల్ క్లాత్ పెట్టి పై వైపున లైనింగ్ పెట్టి చుట్టూతా జాయింట్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి ఈ విధంగా జాయింట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రిల్స్ అయితే పెడదాము మిడిల్లో అలాగే ఫ్రిల్స్ పెట్టే చోటు నుంచి ఒక మార్క్ పెట్టుకోండి సో ఇక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి సో ఫస్ట్ అయితే ఇక్కడ నా వైపుకి మళ్ళీ ఇస్తున్నాను ఫ్రిల్స్ అనేవి నా వైపుకి పెడుతున్నాను చిన్న చిన్నగా పెడుతున్నాను ఫ్రిల్స్ అనేవి సో మధ్యలో మధ్యలో వచ్చే వరకు నా వైపుకు పెట్టాను ఫ్రిల్స్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక సగభాగము పాదం వైపుకి ఫ్రిల్స్ అనేవి ఇస్తున్నాను అంటే అన్నీ నా వైపుకే మళ్లించకుండా ఫ్రిల్స్ అనేవి సగభాగం వరకు నా వైపుకు పెట్టాను మిగతా సగభాగం పాదం వైపుకి మళ్ళించి మడిచాను ఈ విధంగా మడుచుకున్న తర్వాత దీన్ని ఇలా రెండు మడతలుగా వేసుకొని చేతి లూజ్ అయితే కొలుచుకోండి నాలుగు ఇంచులు చేతి లూజ్ కావాలి ఎక్స్ట్రా రెండు ఇంచులు ఖర్చు కోసం కావాలి సో ఇక్కడ పోను ఇంకా వన్ వన్ నుంచి ఎక్కువ ఉంది కింద వైపున వన్ నుంచు పై వైపున వన్ నుంచు సో దాన్ని ఇటువైపున ఒక ఫ్రిల్ ఇలా మడవాలి అలాగే అటువైపున కూడా ఒక ఫ్రిల్ మడుకుంటే సరిపోతుంది మనం కట్ చేసుకోవాల్సిన అవసరం రాకుండా సో ఈ ఫ్రిల్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్ అనమాట అంటే సగభాగం నా వైపుకు మచాను మిగతా సగభాగం పాదం వైపుకు మడిచాను ఇప్పుడు పై వైపున ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇక్కడ కూడా సేమ్ కింద వైపున ఎలా అయితే ఫ్రిల్స్ పెట్టామో అలాగే పెట్టాలన్నమాట ఆల్రెడీ కింద ఫ్రిల్స్ పెట్టేశాం కాబట్టి అవి ఎటువైపుకి మళ్ళించి పెట్టున్నామో అటువైపుకి ఈ పైన పెట్టే ఫ్రిల్స్ కూడా మళ్ళించాలి సో ఇక్కడ ఫస్ట్ నేను నా వైపుకి ఫ్రిల్స్ అనేవి మడుస్తున్నానండి ఇక్కడ కూడా చిన్న చిన్నగా క్లాత్ అనేది మడుస్తున్నాను సో షోల్డర్ దగ్గర ఒక మార్క్ పెట్టాం కదా మిడిల్లో అక్కడ వరకు నా వైపుకి మళ్ళించాను ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఈ మిగతా సగభాగం అనేది పాదం వైపుకి మళ్ళిస్తున్నాను అనమాట ఫ్రిల్స్ అనేవి లేదంటే మనం ఒకే లెవెల్లో కూడా పెట్టుకోవచ్చు అంటే అన్ని నా వైపుకైనా మళ్ళించి కుట్టచ్చు కుట్టొచ్చు లేదా పాదం వైపుకైనా మళ్ళించి కుట్టచ్చు అన్ని ఫ్రిల్స్ ఇక్కడ కొంచెం రౌండ్గా ఉంది కదా పై వైపున కటింగ్లో మీరు చూసారు కదా సో ఆ రౌండ్ వరకు ఫ్రిల్స్ పెట్టేయాలన్నమాట ఈ విధంగా వస్తుంది మనకి బుట్ట అనేది నీట్గా ఉంటుంది అన్నమాట సో చూసారు కదా ఎలా వచ్చిందో ఇప్పుడు దీనికి చివర పట్టి వేయడం కోసము శారీ క్లాత్లోంచి కొంచెం క్లాత్ మిగిలింది కదా అది తీసుకున్నాను అలాగే లైనింగ్ క్లాత్ తీసుకున్నానండి ఈ లైనింగ్ క్లాత్ యొక్క వెడల్పు మూడు ఇంచులు ఉండేలాగా తీసుకోండి అలాగే శారీ క్లాత్ యొక్క వెడల్పు నాలుగు ఇంచులు ఉండేలాగా చూసుకోండి కొంచెం ఎక్ ఎక్స్ట్రా తీసుకోండి ఇప్పుడు ఫస్ట్ ఈ శారీ క్లాత్ని ఈ హ్యాండ్కి పై వైపున పెట్టి చివర ఒక కుట్టు వేసుకోవాలి ఫస్ట్ శారీ క్లాత్ని పై వైపున పెట్టి ఒక కుట్టు వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ కట్ ఉండేలాగా చూసుకోండి ఎక్స్ట్రా కట్ చేసుకోండి ఇలా వస్తుంది ఇప్పుడు ఈ హ్యాండ్ని లోపల వైపుకి టర్న్ చేసి లైనింగ్ ఉంది కదా ఈ లైనింగ్ని ఇటువైపు పెట్టి కుట్టండి ఈ లైనింగ్ అనేది స్ట్రైట్ పీస్ చిన్నగా ఉంటే నేను ఒక జాయింట్ వేసుకున్నాను మధ్యలో అంతే ఈ లైనింగ్ కూడా హ్యాండ్ కటింగ్లో మిగిలిన లైనింగ్ అన్నమాట సో హ్యాండ్కి లోపల వైపున లైనింగ్ పెట్టి కుడుతున్నాను పై వైపున శారీ క్లాత్ పెట్టి కుట్టాను ఇప్పుడు ఇవి రెండు ఇలా ఓపెన్ చేసుకుంటే చేతి చివరన ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుందన్నమాట ఇప్పుడు ఈ శారీ క్లాత్ మీద ఒక కుట్టు వేసుకోండి ఈ పింక్ కలర్ క్లాత్ మీద పడాలి కుట్టు ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్లు కట్ చేసుకొని ఇప్పుడు ఇలా కింద వైపుకి టర్న్ చేసి ఈ పింక్ కలర్ క్లాత్ ఒక హా ఇంచ్ ఎక్కువ ఉంటే అది నేను కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ లైనింగ్ పింక్ కలర్ క్లాత్ రెండు కూడా మడిచి కుట్టేసుకోవాలి చివర్లో ఈ విధంగా చేతి చివర పట్టి అనేది విడివిడిగా జాయింట్ చేయడం వలన మనం జాయింట్ చేసిన ఖర్చు అనేది లోపలికి వెళ్తుందన్నమాట పిల్లలకి చేతి చుట్టూ గుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది అండ్ ఈ పట్టి యొక్క వెడల్పు వచ్చేసి ఒకటి పావించు వరకు వచ్చింది ఇలాగే ఇంకొక హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి సో చూసారు కదా ఒకటి పావించు ఈ పట్టి యొక్క వెడల్పు మనకి తక్కువ కావాలంటే క్లాత్ అనేది తక్కువగా కట్ చేసుకోవాలి ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ క్లాత్ కట్ చేసుకోవాలి వెడల్పు అనేది ఈ విధంగా హ్యాండ్స్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ని ఫ్రంట్ పార్ట్ చూద్దామండి ఫ్రంట్ నెక్ అయితే క్యాన్వాస్ వేద్దాము ఇలా ఒక క్యాన్వాస్ తీసుకొని దాన్ని రెండు మడతలుగా వేసుకోవాలి నెక్ వెడల్పు మనం రెండు ఇంచులు పెట్టుకున్నాం కదా సో మనం క్యాన్వాస్లో కట్ చేయాలంటే రెండు పావించు వరకు పెట్టుకోవాలి ఇక్కడ నేను మార్క్ వేస్తున్నా చూడండి బాడీ పార్ట్లో మనం డైరెక్ట్గా క్లాత్ కట్ చేసి కుడితే కుట్టిన తర్వాత నెక్ వెడల్పు ఇలా వెడల్పు అవుతుందనమాట సో ఇక్కడ ఇదే వెడల్పుని నేను కొలుచుకుంటున్నాను అంటే రెండు పావించు నెక్ డౌన్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు ఇప్పుడు ఇదే మార్క్ని క్యాన్వాస్ మీద పెట్టుకుంటున్నాను మనం క్లాత్ మీద కుట్టాలంటే రెండు ఇంచులు వెడల్పు ఉండాలి అలాగే నెక్ డౌన్ వచ్చేసి నాలుగు ఇంచులు ఉండాలి అది కుట్టేటప్పటికి రెండు పావు ఇంచు విడల్పు వస్తుంది నెక్ డౌన్ వచ్చేసి నాలుగు ఇంచులే ఉంటుంది కుట్టిన తర్వాత కూడా షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచు పట్టేస్తాం కాబట్టి సో క్యాన్వాస్ కట్ చేసుకోవాలంటే మాత్రము నెక్ వెడల్పు రెండు పావు ఇంచు ఉండాలి నెక్ డౌను నాలుగున్నర ఇంచులు ఉండాలి క్యాన్వాస్లో కట్ చేసేటప్పుడు నెక్ డౌన్ నాలుగున్నర ఇంచులు ఉంటుంది కదా మనం షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచు పట్టేస్తాం కాబట్టి కుట్టిన తర్వాత కూడా నెక్ డౌన్ నాలుగు ఇంచులు ఉంటుందన్నమాట మనకి ఒరిజినల్ నెక్ డౌన్ నాలుగు ఇంచులే కాబట్టి సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చుట్టూతో ఎక్స్ట్రా ఒకటి పావి ఇంచు ఉండేలాగా మార్క్ చేసుకున్నాను ఫస్ట్ ఇక్కడ నేను కట్ చేస్తున్నా కదా ఇది మనకి ఒరిజినల్ నెక్ కట్టింగ్ అన్నమాట అలాగే దీని చుట్టూ ఎక్స్ట్రా కర్చు కోసం అన్నమాట ఒకటి ఉండేలాగా కట్ చేస్తున్నాను మిగతా క్యాన్వాస్ని కట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని లైనింగ్ మీద పెట్టుకోవాలి సో మనము వేరే మెడపీస్కి వేసి కుట్టి తిరిగేయకుండా డైరెక్ట్గా లైనింగ్కే తగిలించేస్తున్నాను అనమాట ఇలా ఓపెన్ చేసేసి ఇది కదలకుండా ఒక మూడు చోట్ల పిన్స్ అటాచ్ చేయండి రెండు నెక్కి రెండింటికి అటువైపు ఇటువైపు ఒకటి అలాగే నెక్కి మిడిల్లో ఒకటి ఒక పిన్ వేసుకోవాలి ఈ నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఫస్ ఫస్ట్ ప్లేస్ చేసుకోవాలండి ఆ తర్వాతని ఈ విధంగా పిన్స్ వేసుకోవాలి మనము డైరెక్ట్గా లైనింగ్ కట్ చేసుకొని కుట్టి తిరిగేసుకోవచ్చు కానీ ఈ విధంగా క్యాన్వాస్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది నెక్ ఇప్పుడు నెక్ రౌండ్ అంతా క్యాన్వాస్ చివరిలో ఒక కుట్టు వేయండి క్యాన్వాస్కి చాలా అంటే చాలా చివరిలో క్లాత్కి జాయింట్ పడాలంతే క్యాన్వాస్కి క్లాత్కి జాయింట్ పడాలంతే చివరిలో ఒక కుట్టు వేసుకొని అలాగే క్యాన్వాస్కి ఇటువైపు చివరిని కూడా ఒక కుట్టు వేసేయండి మనం బాడీకి తగిలించిన తర్వాత ఈ లోపల క్యాన్వాస్ అనేది లేయకుండా ఉంటుంది చివరిలో కూడా లైనింగ్కి కలిపి కుట్టు వేసేయండి ఇప్పుడు ఈ పిన్స్ తీసేసి దీన్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి నెక్ రౌండ్ కుట్టుకోవాలి దీనికి కూడా మిడిల్లో ఒక టాకా పెట్టుకున్నాను కింద వైపున ఒరిజినల్ క్లాత్ పెట్టుకున్నాను ఇది పై వైపు అనమాట ఈ పై వైపున లైనింగ్ క్లాత్ వచ్చేలాగా వేసుకోవాలి ఇప్పుడు పిన్స్ అటాచ్ చేసుకోవాలి మళ్ళీ కదలకుండా నెక్ అనేది నీట్గా రావడం కోసము మధ్యలో ఒక పిన్ వేశాను అలాగే అటువైపు ఇటువైపు ఇంకొక పిన్ వేశాను అన్నమాట ఇప్పుడు నెక్ రౌండ్ మొత్తం కుట్టాలి క్యాన్వాస్ మీద పడకూడదండి క్యాన్వాస్ మీద పడకుండా లైనింగ్ మీద పడాలి ఈ క్యాన్వాస్ చుట్టూత రౌండ్గా పడాలన్నమాట క్యాన్వాస్ మీద అస్సలు వేయొద్దు ఎందుకంటే మనం ఆల్రెడీ నెక్ వెడల్పు రెండు పావించి వరకు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు క్యాన్వాస్ మీద పడి కుడితే ఇంకా కొంచెం వెడల్పు అయిపోతుంది సో మనకి ఈ వెడల్పే చాలన్నమాట ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత ఒక్క పావి మార్జిన్ ఉండేలాగా చూసుకొని మధ్యలో క్లాత్ కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి నెక్ అనేది నీట్గా రావడం కోసము ఇప్పుడు దీన్ని ఇలా తిరిగేసుకోవాలి లైనింగ్ అనేది కింద వైపుకి టన్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ రౌండ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది చూడండి సో ఈ క్యాన్వాస్ కుట్టే విధాలు చాలా రకాలు ఉన్నాయండి నేను నేను కూడా చాలా వరకు చూపించున్నాను క్యాన్వాస్ వేసే విధానం చాలా రకాలుగా చెప్పున్నాను సో ఏదైనా సరే కుట్టిన తర్వాత ఒకేలాగా ఉంటుంది నెక్ అనేది ఎటువంటి మార్పు ఉండదు ఇలా కుట్టుకున్న తర్వాత లైనింగ్ జాయింట్ వేసి ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం కటింగ్లో మార్క్ పెట్టుకున్నాం కదా ఈ డాట్స్ వేయడం కోసం అంటే టక్స్ వేయడం కోసము ఈ టక్స్ కూడా వేసేసాను రెండు వైపులా ఈ టక్స్ వేసేటప్పుడు క్లాత్ అనేది పోవించి మాత్రమే పట్టుకోండి ఎక్కువ క్లాత్ పట్టద్దు టక్స్ వేసిన తర్వాత నడుము లూజ్ ఒకసారి చూద్దాము ఖర్చు ఎంత పట్టుకోవాలి అనేసి సైడ్ ఖర్చు సో మనకి ఒరిజినల్గా పన్నెండు ఇంచులు కావాలి సో పన్నెండు ఇంచులకి పోను అటువైపు ఇటువైపు ఒకటి పోవించి ఉందన్నమాట ఖర్చు అనేది సో టక్స్కి క్లాత్ అనేది తక్కువగా పట్టుకోండి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనకి బాటమ్ పార్ట్లో మిగిలిన క్లాత్ ఉంది కదా ఆ క్లాత్లోనే నేను ఇందాక బ్యాక్ సైడ్ నాడాలి కుట్టాను అలాగే ఈ మిగిలిన క్లాత్ అంటే ఇంకా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని స్ట్రైట్ పీసులు తీసుకున్నాను ఒక రెండు పీసులు తీసుకున్నాను రెండు పీసులు ఇలా జాయింట్ వేశాను ఈ పీస్ యొక్క వెడల్పు వచ్చేసి నాలుగు పావించులు రెండు పీసులు అండి రెండు పీసులు మధ్యలో జాయింట్ వేసుకున్నాను అలాగే ఇలా రెండు మడిచి నాడాలాగా కుట్టి తిరిగేసుకోవాలన్నమాట ఇందాక మనం బ్యాక్ సైడ్ నాడాలు కుట్టి తిరిగేసాం కదా సేమ్ దీన్ని కూడా అలాగే నాడాలాగా కుట్టి తిరిగేసుకోవాలి ఫ్రంట్ బాడీ పార్ట్కి డిజైన్ పెట్టడం కోసం అన్నమాట సో మీరు కటింగ్లో చూసినట్లయితే బాటమ్ పార్ట్ కట్ చేసిన తర్వాత పై వైపున క్లాత్ మిగిలింది కదా ఆ క్లాత్ అండి ఇదంతా కూడా హ్యాండ్స్కి చివరి వైపున వేసిన పట్టీ కానీ అలాగే ఫస్ట్ బ్యాక్ సైడ్కి నాడాలు కుట్టాం కదా అది కానీ ఇప్పుడు ఇక్కడ నాడా కుట్టి తిరిగేస్తున్నాం కదా ఈ క్లాత్ కరెక్ట్గా మనం బాటమ్ పార్ట్లో మిగిలిన క్లాత్ మొత్తము బాడీ పార్ట్కే సరిపోయింది హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ నాడాలకి అలాగే ఇక్కడ ఇప్పుడు రెడీ చేస్తున్న క్లాత్కి కరెక్ట్గా సరిపోయింది అనమాట క్లాత్ మొత్తం కూడా ఈ క్లాత్ ఉందని చెప్పే ఈ మోడల్ ట్రై చేశాను అనమాట బాడీ పార్ట్కి సో ఇలా నాడా తిరిగేసుకున్న తర్వాత ఇది నీట్గా అనగడం కోసం ఐరన్ చేసుకోవాలండి చూసారు ఇది ఎంత పొడవు కుట్టానో ఈ నాడ యొక్క పొడవు మొత్తము రెండు మీటర్ల వరకు ఉంది సో దీన్ని ఐరన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది మనం జాయింట్ వేసాం కదా ఈ జాయింట్ అనేది కింద వైపున మిడిల్లో వచ్చేలాగా పెట్టుకుని ఐరన్ చేసుకున్నాను ఆ జాయింట్ అనేది సైడ్లకి రాకుండా పై వైపుకి కనిపించకుండా కింద ఉండేలాగా ఐరన్ చేసేసాను ఇప్పుడు దీనికి ఫ్రిల్స్ పెడుతున్నా చూడండి ఇది వచ్చేసి బాక్స్ ప్లేటెడ్ ఫ్రిల్స్ అంటాం కదా సో ఆ ఫ్రిల్స్ ఫస్ట్ నా వైపుకి ఒక కుర్చు పెట్టాను మళ్ళీ పాదం వైపుకి ఇంకొక కుర్చు పెడుతున్నాను మళ్ళీ నా వైపుకి ఒక కుర్చు పెట్టాలి మళ్ళీ పాదం వైపుకి ఒక కుర్చు పెడుతున్నాను వచ్చేసి బాక్స్ ప్లేటెడ్ ఫ్రిల్స్ అంటారు ఆపోజిట్ డైరెక్షన్ అనమాట ఫస్ట్ పాదం వైపుకి తర్వాత మన వైపుకి లేదా ఫస్ట్ మన వైపుకి కూర్చు పెడితే మళ్ళీ పాదం వైపుకి కూర్చు పెట్టాలి ఇలా ఆపోజిట్గా ఇలా పెట్టుకుంటూ రావాలన్నమాట క్లాత్ మొత్తం కూడా ఇదే విధంగా ఫ్రిల్స్ పెట్టాను ఒక్కొక్కసారి మనం మడిచే క్లాత్ వచ్చేసి వన్ ఇంచ్ వరకు మడిచేసుకోవాలన్నమాట మనం దాదాపుగా రెండు మీటర్ల క్లాత్తో ఫ్రిల్స్లు పెడితే ఇలా ఒక డెబ్బై సెంటీమీటర్లు వచ్చింది దీని పొడవనేది అనేది ఇక్కడ నేను టైప్తో చూపిస్తా చూడండి రెండు మీటర్ల వరకు పొడవు ఉండే క్లాత్ని తీసుకుని ఫ్రిల్స్ పెడితే డెబ్బై సెంటీమీటర్ల పొడవు వచ్చిందన్నమాట ఇప్పుడు దీన్ని బాడీ పార్ట్లో ఈ విధంగా అయినా పెట్టచ్చు లేదా ఈ విధంగా అయినా పెట్టచ్చు లేదా నెక్ రౌండ్ చుట్టుతైనా పెట్టచ్చు లేదా ఇలా బాడీ పార్ట్లో ఏ విధంగా అయినా పెట్టుకోవచ్చు లేదా ఇలా ఫ్రిల్స్ కాకుండా ఫ్లవర్స్ రెడీ చేసి పెట్టొచ్చు లేదా ఇంకేమైనా పూసలు కానీ తలుపులు కానీ మిర్రర్స్ కానీ ఏవైనా కుట్టుకోవచ్చు అనమాట నేనైతే ఈ క్లాత్ ఉంది కాబట్టి ఇలా ట్రై చేస్తున్నాను సో నేను ఇలా కుట్టుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి బాడీ పార్ట్లోకి ఇలా క్రాస్గా పెడుతున్నాను నాకు ఈ విధంగా నచ్చింది సో నేను ఈ విధంగా ట్రై చేస్తున్నాను సో మీకు నచ్చిన విధంగా మీరు కూడా రెడీ చేసుకోవచ్చు అన్నమాట ఎందుకంటే బాడీ పార్ట్ ఫుల్గా ప్లెయిన్గా ఉంది కాబట్టి మనకి నచ్చిన విధంగా ట్రై చేసుకోవచ్చు ఇలా క్లాత్తోనే పెట్టాలని ఏం లేదు లేస్లు కూడా వేయొచ్చు మిర్రర్స్ ఏవైనా కుందన్స్ స్టోన్స్ ఏవైనా పెట్టి రెడీ చేసుకోవచ్చు బట్ నేను ఎక్కువగా ఏది కుట్టినా సరే ఎక్కువ రోజులు వచ్చేలాగా చూస్తానమాట ఇక్కడ నేను లేస్ అయితే అస్సలు వాడలేదు మీరు గమనించారో లేదో లేస్ అయితే అస్సలు వాడట్లేదు ఓన్లీ ఇక్కడ క్లాత్తోనే పెడుతున్నాను అంటే ఎక్కువ రోజులు వస్తుందన్నమాట సో ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ కొంచెం చిన్న ఫ్రిల్ లాగా ఉంది కదా మనం బాటమ్ పార్ట్ జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ కొంచెం లావుగా తగులుతుంది ఎత్తుగా ఉంటుంది సో అందుకని ఈ ఫ్రిల్ అనేది ఇక్కడ నేను విప్పేస్తున్నాను విప్పి కట్ చేసేసాను సో ఇప్పుడు దీని మీద ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి ఇంకొక కుట్టు వేసుకున్న తర్వాత వీటిని మడిచి పూసలు కుట్టుకోవాలన్నమాట ఏ విధంగా మడచాలంటే ఇక్కడ మిడిల్లో కింద వైపు నుంచి పైవైపుకి సూది ఇలా లాక్కొని రెండు చివర్లు ఇలా పట్టి కుట్టాలి మధ్యలో ఈ పూస వేసుకోవాలి ఇక్కడ పూస అయితే నేను ముత్యం కలర్లో ఉంటుంది కదా ఆ పూసలు వేసాను గోల్డ్ కలర్లో పూసలు కలర్ పోతున్నాయి అందుకే నేను ఇలా తెల్ల పూసలు వేసాను ఇలా వేసిన తర్వాత ఇలా కింద వైపుకి గట్టిగా లాగాలి అప్పుడే ఈ క్లాత్ అయితే ఒక ఫ్లవర్ లాగా ముడుచుకుంటుంది మనకి ఈ షేప్లో వస్తుంది ఇదే విధంగా అన్నీ నేను కుట్టానండి మధ్యలో సూది తీసుకొని ఈ రెండు చివర్లు ఇలా కలిపి కుట్టి ఇక్కడ మనం వేయాలనుకున్న పూస కూడా ఇలా పెట్టేయాలి ఈ పూస కుట్టిన తర్వాత సూదిని కింద వైపుకి గుచ్చేయాలన్నమాట ఇలా మధ్యలోకి గుచ్చేసి ఇలా గట్టిగా లాగితే అది కింద వైపుకి క్లాత్ అనేది ముడుచుకుంటుంది ఎత్తుకున్నట్టు లేకుండా సో ఇక్కడ కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి మనం ఈ విధంగా రెడీ చేసుకోవాలన్నమాట మొత్తం కూడా మనం ఇలా అయినా వదిలేయొచ్చు బట్ ఇంకా మనకి ఫ్రిల్స్ అనేవి ఉన్నాయి కదా నేను ఈ ఫ్రిల్స్ని కూడా ఇటువైపు షోల్డర్ నుంచి ఇలా కింద వైపుకి స్ట్రైట్గా పెట్టేశాను పెట్టి ఇదే విధంగా కుట్టాను ఈ విధంగా వస్తుంది మనకి ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నామండి ఇప్పుడు బ్యాక్ పార్ట్లు చూద్దాము బ్యాక్ పార్ట్లు ఇలా నెక్ పార్ట్లు రెండు ఎదురెదురుగా వేసుకోండి ఎదురెదురుగా వేసుకొని కింద వైపున క్యాన్వాస్ తీసుకోవాలన్నమాట క్యాన్వాస్ కింద వైపున పెట్టుకొని పై వైపున లైనింగ్ పార్ట్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ క్యాన్వాస్కి లైనింగ్కి కలిపి ఒక జాయింట్ వేసుకోండి పావిచ్ మా మార్జిన్ ఉండేలాగా జాయింట్ వేసుకోండి అంటే చివరిలో కాకుండా పావించు మార్జిన్ ఉండేలాగా జాయింట్ వేసుకోండి ఇందాక మనం ఫ్రంట్ నెక్కు ఒక ఒక రకంగా కుట్టాం కదా ఇప్పుడు బ్యాక్ నెక్కు క్యాన్వాస్ వేసి ఇంకొక రకంగా కుడదాం అన్నమాట ఈ రౌండ్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా క్యాన్వాస్ కట్ చేశాను అలాగే లోపల వైపున కూడా మనకి కావాల్సినంత క్యాన్వాస్ ఉంచుకొని ఎక్స్ట్రా కట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఈ క్యాన్వాస్కి లైనింగ్కి కలిపి ఈ చివర కూడా ఒక కుట్టు వేసేస్తున్నాను సో రెండు నెక్లు ఇలా ఎదురెదురుగా పెట్టుకొని ఇటువైపు పార్ట్ కూడా ఒక గుండు పిండి వేసుకొని పక్కన పెట్టుకున్నాము మనం రెండు కుట్టిన తర్వాత ఒకవైపు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగానే అలా చూసుకొని ఒక పార్ట్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కింద వైపున ఒరిజినల్ క్లాత్ పెట్టుకొని దాని పై వైపున లైనింగ్ వేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా క్యాన్వాస్ని ఈ విధంగా పెట్టి కుట్టాలండి అప్పుడే పాట్ నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది మనం ఫస్టే లైనింగ్కి క్యాన్వాస్కి పావించి మార్జిన్ పెట్టి జాయింట్ వేసాం కదా ఇప్పుడు సేమ్ అదే కుట్టు మీద ఒరిజినల్ క్లాత్కి కలిపి కుట్టేస్తున్నాను ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసి ఈ రౌండ్ దగ్గర చిన్న చిన్న టక్స్ పెట్టుకొని తిరిగేసుకోవాలన్నమాట ఇందాక మనం ఫ్రంట్ నెక్లో క్యాన్వాస్ని కట్ చేసి కుట్టి తిరిగేసాం కదా ఇక్కడ క్యాన్వాస్ మీద కుట్టి పడేలాగా కుట్టి తిరిగేస్తున్నాం అన్నమాట ఇలా తిరిగేసుకోవాలి ఇక్కడ మూల షేప్ లాగా వస్తుంది కదా ఇక్కడ ఒక కమ్మి తీసుకొని ఆ షేప్ అనేది నీట్గా బయటికి ప్రెస్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది అన్నమాట కొంచెం చిన్నగా నొక్కాలండి ఆమెన్నే నొక్కేస్తే హోల్పడి కమ్మి అనేది బయటకు వచ్చేస్తుంది కొంచెం తేలికగా నీట్గా ప్రెస్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీని పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి అలాగే లోపల వైపున లైనింగ్కి ఒరిజినల్ క్లాత్కి అంతా జాయింట్ వేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సలు పట్టి కాజల్ పట్టీకి క్లాత్ కావాలి కదా ఆ క్లాత్ని వేసుకుందాము ఇలా ఒక ఒకటిన్నర ఇంచ్ లైనింగ్ పీస్ని తీసుకొని ఈ క్లాత్ని ఇలా నెక్ పార్ట్ దగ్గర ఒక వన్ ఇంచ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా కింద వైపుకి టర్న్ చేసి పై వైపున ఒక గుట్టు వేసుకోవాలి సో ఉక్సల పట్టి కాజల పట్టి అండి ఇదైతే ఇప్పుడు దీన్ని ఇలా రెండు మడతలుగా మడిచి కుట్టుకోవాలి ఈ క్లాత్ వెడల్పోయితే నేను ఇక్కడ రెండు ఇంచులు తీసుకున్నాను కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ కట్ చేసేసాను మనం ఒకటిన్నర ఇంచు క్లాత్ తీసుకుంటే సరిపోతుంది అన్నమాట సో ఇది ఉక్సల పట్టి కానీ కాజాల పట్టి కానీ ఏదైనా రెండు ఇదే విధంగా కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా మధ్యలో టక్స్ వేసుకోవాలి మనం కటింగ్లోనే మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి ఇలా మడుచుకొని కుట్టు వేసేసుకోవాలన్నమాట ఇక్కడ పట్టే క్లాత్ ఉండేలాగా చూసుకోండి ఎక్కువ క్లాత్ పట్టవద్దు ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా రెడీ చేసుకున్నాను ఈ పాట్నెక్ షేప్ వచ్చింది కదా పై వైపున ఒక బటన్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే నాడాలైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం అనమాట ఇప్పుడు ఈ రెండు ఒకదాని మీద ఒకటి పెట్టి కింద వైపున జాయింట్ వేసేసుకుందాము మనం ఉక్స్లు కాజలు పెట్టుకుంటే ఎలా వేసుకుంటామో అదే మాదిరిగా ఇలా పెట్టుకొని కింద వైపున జస్ట్ అలా జాయింట్ వేసాను పై పైకల్లా కుట్టలేదు ఊరికి కింద వైపున రెండు జాయింట్ వేసాను ఒక దాని మీద ఒకటి పెట్టి అలాగే షోల్డర్స్ జాయింట్లు వేసుకోవాలి షోల్డర్స్ జాయింట్లు వేసిన తర్వాత ఈ హ్యాండ్ అనేది జాయింట్ వేసుకుందాము హ్యాండ్ అనేది బాడీ పార్ట్ కన్నా వన్ ఇంచ్ ఎక్కువ వచ్చింది సో వన్ ఇంచ్ ఎక్కువ వచ్చింది కాబట్టి కట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే బుట్ట హ్యాండ్స్ కదా మనం ఇలా జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ ఇలా ఫ్రిల్ పెట్టేస్తే కవర్ అయిపోతుంది అన్నమాట మనకి స్టార్టింగ్లో వన్ ఇంచ్ క్లాత్ ఎక్కువ వచ్చింది కదా ఆ వన్ ఇంచ్ క్లాత్ని ఇక్కడ ఫ్రిల్ పెట్టేస్తే సరిపోతుంది అలాగే ఇటు సైడ్ కూడా ఒక ఫ్రిల్ పెడితే సరిపోతుంది సో నార్మల్ హ్యాండ్స్కి అయితే అలా ఎక్స్ట్రా అయితే రాదండి మనం కట్ చేసేటప్పుడు కరెక్ట్గా కట్ చేసుకుంటాం కాబట్టి ఫ్రిల్స్ పెట్టే హ్యాండ్స్కి ఇలా ఎక్కువ తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అంటే మ్యాక్సిమం తక్కువ అవదు కొంచెం ఎక్కువ వచ్చిన క్లాత్ని అలా ఫ్రిల్ పెట్టేసుకుంటాం సో టూ సైడ్స్ కూడా ఈ విధంగా హ్యాండ్స్ జాయింట్ చేసుకొని ఇప్పుడు బాడీ పార్ట్కి ఒకవైపు జాయింట్ వేసుకుందాము చేతి చివరి లూజు నాలుగు ఇంచులని చెప్పాను కదా నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఇదే విధంగా మూడు కుట్లు వేసుకోవాలన్నమాట మొత్తం చంక సైడ్ ఖర్చు ఒకటి ముక్కాల ఇంచు దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి అలాగే నడుము చివరి ఖర్చు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి ఒక్క ఇంచు లేదా ముక్కాలించు లేదా హాఫ్ ఇంచు అయినా ఉండేలాగా పట్టుకోండి ఎందుకంటే ఇటు సైడ్ మనము జాయింట్ వేసేస్తాం కదా ఫ్రాక్ అనేది ఫ్యూచర్లో నడుము దగ్గర లూజ్ రావాలంటే ఇటు సైడ్ మనం విప్పడానికి ఉండదన్నమాట మనం కుట్టేస్తున్నాం కాబట్టి ఇటువైపు మ్యాక్సిమం ఖర్చు అనేది తక్కువ పట్టుకోండి అటు సైడ్ మనం ఎక్కువ ఖర్చు పట్టుకుంటే మనం ఫ్యూచర్లో విప్పిన నడుము లూజ్ ఎక్స్ట్రా పెంచుకోవచ్చు ఈ చివర జాయింట్ చేసేటప్పుడు చివరి వరకు జాయింట్ చెయ్యకముందే మధ్యలో నాడా పెట్టుకొని కుట్టుకోవాలి ఇలాగే మిగతా కుట్లు కూడా వేసుకోవాలి ఇక్కడ నేను మూడు కుట్లు వేసేసాను సో ఈ విధంగా వస్తుంది మధ్యలో నాడా పెట్టి కుట్టడం అస్సలు మర్చిపోవద్దండి ఒకవైపు జాయింట్ వేసేస్తున్నాం కాబట్టి ఇప్పుడు బాటమ్ క్లాత్ ఉంది కదా పట్టు క్లాత్ కట్ చేసేసుకొని ఉన్నాం కదా ఈ క్లాత్ని ఫ్రిల్స్ పెట్టి కుట్టుకోవాలన్నమాట సో ఇది రాంగ్ సైడు రాంగ్ సైడ్ ఇలా పైకి ఉండాలి రైట్ సైడ్ ఇలా బాడీ పార్ట్ వైపు ఉండాలి ఇప్పుడు చివరిలో హాఫ్ ఇంచ్ మార్జిన్ ఖర్చు ఉండేలాగా చూసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి మనం లంగాలకు పెట్టుకున్నట్టు పెద్ద పెద్దవి కాకుండా ఇలా ఒక్కొక్క ఇంచు మ క్లాత్ని ఇలా మడుచుకుంటూ దగ్గర దగ్గరగా చిన్నగా పెట్టుకోవాలి పెట్టే కుచ్చులన్నీ కూడా సమానంగా పెట్టుకోవాలి సో ఇలా ఆరు నుంచి ఏడు సంవత్సరాల పిల్లలకి ఫ్రాక్ అని చెప్పాను కదండి ఈ వయసు గల పిల్లలకి రెండున్నర మీటర్ క్లాత్ అయితే మనకి కుచ్చులు ఈ విధంగా నీట్గా వస్తాయి ఒకవేళ క్లాత్ ఉంది ఎక్కువ అనుకుంటే మూడు మీటర్ల క్లాత్ కనుక తీసుకున్నట్లయితే ఫ్రిల్స్ అనేవి కొంచెం క్లాత్ ఎక్కువ మడుచుకుంటే సరిపోతుంది సో ఇదే విధంగా చివరి వరకు ఫ్రిల్స్ పెట్టుకుంటే నీట్గా సరిపోతుంది మనకి సో ప్రతి కుర్చీ కూడా సమానంగా నిదానంగా పట్టుకోండి ఇక్కడ ఈ క్లాత్కి లోపల వైపు మొత్తం ఇలా పోగులు పోగులుగా ఉంది సో సూది అనేది కొత్త సూది వేసుకోండి మిషన్కి ఇలాంటి క్లాత్లు కుట్టేటప్పుడు లేదంటే పోగులు పట్టేస్తుంది ఒక దగ్గర పోగు పట్టిందంటే క్లాత్ అంతా ముడుచుకుపోతుంది సో చివరి వరకు ఇదే విధంగా పెట్టుకోవాలి ఇక్కడ క్లాత్ అనేది చూసుకుంటూ ఫ్రిల్స్ అనేవి మనం పెట్టుకుంటూ ఉండాలన్నమాట సో ఈ రెండున్నర మీటర్ క్లాత్ నాకు ఈ నడుము రోజుకి కరెక్ట్గా సరిపోయిందండి అన్నీ కూడా ఇలా ఈవెన్గా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టాను అన్నమాట ఇప్పుడు దీని మీదుగా మనం ముందుగా పట్టి వేసుకున్నాం కదా లైనింగ్ని ఈ లైనింగ్ని కూడా పెట్టి ఫ్రిల్స్ పెట్టుకోవాలి లైనింగ్ వచ్చేసి మనకి రెండు పావు మీటర్ ఉంది ఒరిజినల్ క్లాత్ మనకి రెండున్నర మీటర్ కదండి సో దానికి దీనికి ఒక పావు మీటర్ మాత్రమే డిఫరెన్స్ ఉందన్నమాట లైనింగ్ని కూడా సేమ్ ఒరిజినల్ క్లాత్కి ఏ విధంగా అయితే మనం చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టామో అదే విధంగా లైనింగ్కి కూడా ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ కింద వైపున మనకి పట్టు క్లాత్ వచ్చింది కాబట్టి ఆ క్లాత్ అనేది కొంచెం లైనింగ్ ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఆ క్లాత్ కింద వైపున పడే అవకాశం ఉంటుంది క్లాత్ పడకుండా జాగ్రత్తగా కుట్టుకోవాలి ఈ విధంగా లైనింగ్ మొత్తాన్ని కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని పై వైపుకి మళ్ళించి బాడీ పార్ట్ మీద ఒక కుట్టు వేసుకోవాలి ఇక్కడ నేను ఓవర్లాక్ చేపించాను ఇది బాగా పీచురేగుతుందని ఓవర్ ల్యాక్ చేపించాను అన్నమాట బయట సో అది కూడా బాగా చెయ్యలేదు పోగులన్నీ కట్ చేయకుండా అటు ఇటుగా చేశారంతే అంత నీటుగా ఏం చేయలేదు ఇలా చేపించిన తర్వాత బాడీ పార్ట్ మీదుగా ఒక కుట్టు వేసుకోవాలి నడుం చుట్టూ పట్టిన ఖర్చు ఉంది కదా ఫ్రిల్స్ ఖర్చు ఆ ఖర్చు బాడీ పార్ట్కి ఉండేలాగా చూసుకొని బాడీ పార్ట్ మీద ఒక కుట్టు వేసుకోవాలి ఇలా రేగే క్లాత్లకి ఓవర్లాక్ చేపించుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి పోగులు జారిపోకుండా ఉంటాయన్నమాట హాఫ్ పట్టు క్లాతులకి ఇలా పట్టు క్లాతులకి ఇప్పుడు ఇటు సైడ్ జాయింట్ కూడా చేసుకుందాము చేతి చివరి లూజు నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి సో ఇక్కడ క్లాత్ ఒక్క కుట్ట అనేది లైనింగ్ క్లాత్ మీద పోగు పట్టింది సో అది నేను అలా కట్ చేసాను అన్నమాట ఈ సైడ్ జాయింట్లు వేసేసుకుంటే మనకి ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది సో మధ్యలో ఈ నాడ పెట్టుకొని సైడ్ జాయింట్ వేసుకోవాలి అలాగే ఈ ఫ్రాక్కి కింద వైపున నేను ఫాల్ వేసానండి ఎందుకంటే పిల్లలకి గొలుసులు పెట్టుకున్నప్పుడు పోగులు లేకుండా ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి మెట్టు లోపల వైపున ఈ మెట్ అనేది ఇంకొంచెం పొడవుగా కూడా పెట్టుకోవచ్చు క్లాత్ ఎక్కువ పెట్టుకొని సో మనకి ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి ఫ్రా ఫ్రాక్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ బ్యాక్ సైడు బోట్ నెక్ పెట్టాను కదా సారీ పాట్ నెక్ పెట్టాను కదా అక్కడ నాడాలు వెయ్యలేదు నేను బటన్ కూడా వెయ్యలేదు సో నాడాలు కానీ బటన్ కానీ ఏదైనా వెయ్యాలి ఇక్కడ నడుము లూజ్ చూపిస్తున్నాను నడుము లూజ్ చూస్తారా పన్నెండు ఇంచులు వచ్చింది అలాగే చెస్ట్ లూజ్ చూపిస్తాను చెస్ట్ లూజ్ అయితే పదమూడు ఇంచులు కదా మనం కట్ చేసుకుంది ఆది పట్టుకొని సో ఇక్కడ పదమూడు ఇంచులు ఈ విధంగా వచ్చిందనమాట సో మీరు అడిగినట్టుగానే నేను ఆది ఫ్రాక్ తోటే కటింగ్ అయితే చూపించాను సో ఆ కటింగ్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో స్టిచ్చింగ్ ఇంతవరకు చూసిన వాళ్ళు ఫ్రాక్ మోడల్ ఎలా ఉందో నాతో కామెంట్లో చెప్పండి మీకు ఏమైనా అర్థం కాకుంటే అది కూడా కామెంట్లో అడగండి నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఈ బ్యాక్ సైడ్ హుక్ కానీ నాడాలు కానీ పెట్టాలి సో ఆ నాడాలు పెట్టేస్తాను అనమాట మీకు ఐడియా ఉంటుంది కదా నాడాలు ఎలా పెట్టాలో సో ఇదే మోడల్ కనుక పెట్టినట్లయితే నాడాలు పెట్టుకోవచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి